వీళ్ళు అవినీతితో పోరాడడం కొత్త మాకు. నీతి నిజాయితీగా పనిచేస్తాం 40 ఏళ్ళు రాజకీయాల్లో. అదే మార్గం మీరు చూస్తే ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేశాం, ప్రజలంటే ఎప్పటికప్పుడు బాధ్యతతో వ్యవహరించాం. అంతేగాని 8 ఏళ్ళు అండి వాళ్ళ రాజకీయ జీవితం, ఎక్కడి నుంచి వచ్చాయండి వీళ్ళ అబ్బసొమ్మ అంటే డబ్బులు కట్టల కట్టలు తెచ్చి పంచుతారా మీరు? అంటే ఏమనుకుంటున్నారు మీరు? డబ్బులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారా మీరు? అదే సమయంలో పోలీసుతో రాజకీయం చేస్తారా మీరు? ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారా మీరు? అధికార యంత్రాంగం పేరుతో తీసుకొచ్చి మీ ఇష్ట ప్రకారం బెదిరించి వాళ్ళ దగ్గర తప్పుడు పనులు చేయిస్తారా మీరు ఎలక్షన్లో? యు ఆన్సర్ దిస్. అదే పోలీసు వ్యవస్థ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో ఎట్ట పనిచేస్తున్నారు, రాష్ట్ర ఎన్నికల కమిషన్లో ఎట్ట పనిచేస్తారో మనం చూశాం. ఇవన్నీ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్నికలంటే ఎప్పుడు భయపడదు, ఎన్నికపోయే సమస్య లేదు. మీలాంటి వాళ్ళు చాలామంది చూశాం, కానీ ఈరోజు మీరు చేసే ఉన్మాద చర్యల్ని ఎండగట్టడం కోసం, ప్రజల్లో చైతన్యం తేవడం కోసం ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయమే ఎన్నికల బహిష్కరణ. మేము ఉండమని చెప్తున్నాం, పోటీలో మేము లేవని ప్రజలు చెప్తున్నాం. పేరుంటుంది, దానికి మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు ఆ స్టేజ్లో ఎప్పుడు కూడా ఎన్నికల పోలింగ్ ముందు కూడా బహిష్కరించిన రోజులు చాలా ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. ఆ సిచ్యువేషన్ బట్టి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఓటర్లకే చెప్తాను నేను, మీరు అన్ని కూడా 2 ఎలక్షన్లు మీరు చూశారు, పంచాయతీ ఎలక్షన్లు చూశారు, మీరు డైరెక్ట్గా విట్నెస్ చేశారు. మున్సిపల్ ఎలక్షన్లు చూశారు, డైరెక్ట్గా విట్నెస్ చేశారు. ఇది 3వ ఎలక్షన్. 3వ ఎలక్షన్లో కనీసం సుప్రీంకోర్టు హైకోర్టు సాంప్రదాయాలు కూడా పాటించకుండా మీరు చేశారు. కాబట్టి చేయడమే కాదు, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం, డిబేట్ చేస్తాం, ఇంటింటికి తీసుకెళ్తాం, ఆ పని కూడా చేస్తాం. చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజాకోర్టులో ఈ పార్టీని దోషులుగా నిలబెడతాం. ఎందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారో ప్రజలు కూడా గుర్తించే పరిస్థితి తీసుకొస్తాం. రాష్ట్ర స్థాయిలో చేస్తాం, క్షేత్రస్థాయిలో చేస్తాం, దేశ స్థాయిలో కూడా విల్ టేక్ ఇట్ అప్. ఈ బహిష్కరించి ఇక్కడ వదిలిపెట్టాం, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి తిరుపతి ఎలక్షన్లో పక్క చేసుకొని ఇంకొక పక్క ఈ ప్రోగ్రాం కూడా తీసుకొని జాతీయ స్థాయిలో రాజ్యాంగబద్ధంగా ఉండే అన్ని వ్యవస్థలకు కంప్లైంట్ చేస్తాం, అన్ని స్థాయిల్లో తీసుకెళ్తాం, దీని మీద పోరాటం చేస్తాం. ఎప్పుడూ లేదు.